What is the Bible's perspective on transgenders? Ante napumsakulu kocha vallu hijras vaalla gurinchi Bible lo ichina 20 aalochana enti ani guddollu kuntollu chemutollu mogollu okavela yesu prabhuni angikrista vaallu ekkadiki veltaru పరలోకానికి వెళ్తారు. అర్థమైంది కదా? ఎందుకనంటే అది వాళ్ళకి శరీరంలో ఉన్నటువంటి సమ్ కైండ్ ఆఫ్ డిఫిషియన్సీ. కళ్ళు లేవు అయినప్పటికీ యేసుప్రభుని అంగీకరించి పరలోకానికి వెళ్ళొచ్చు. కాళ్ళు లేవు అయినప్పటికీ యేసుప్రభుని అంగీకరించి పరలోకానికి వెళ్ళొచ్చు. ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళ బాడీలో ఒక పార్ట్ మిస్ అవుతుంది, ఒక పార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు. బేసిక్గా చెప్పాలంటే దేర్ సెక్స్ ఆర్గన్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అయితే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తే వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు. ఓకే, సో ఎందుకంటే అది దట్స్ ఎ ఫిజికల్ ప్రాబ్లం, అది శారీరకమైనటువంటి ప్రాబ్లం. ఒకవేళ ఈ విధంగా అడిగిన వాళ్ళు గేస్ అండ్ లెస్బియన్స్ హోమోసెక్షువాలిటీ గురించి ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళరు. హోమోసెక్షువాలిటీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం విత్ ద బాడీ, హోమోసెక్షువాలిటీ ఈజ్ ద ప్రాబ్లం విత్ ద మైండ్. ఒకవేళ మీకు లెస్బియన్ పార్ట్నర్స్ ఉంటే, గే పార్ట్నర్స్ ఉంటే కనుక మీరు మారుమనస్ పొందితే పరలోకానికి వెళ్తారు. అర్థమైందా? మారుమనస్ పొందిన తర్వాత గే కల్చర్లో ఉండరు, బయటకు వచ్చేస్తారు. లెస్బియన్ కల్చర్లో ఉండరు, బయటకు వచ్చేస్తారు. ఓకే, గే కల్చర్ అంటే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోవటం, సెక్స్ పార్ట్నర్గా కలిగి ఉండటం. లెస్బియన్ అంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని సెక్స్ పార్ట్నర్గా కలిగి ఉండటం. ఓకే, దట్స్ కాల్డ్ లెస్బియనిజం. అర్థమవడానికి చెప్తున్నాను. ఓకే, ఒకవేళ అది గనక మీకున్నట్లయితే ఇట్స్ అ ప్రాబ్లం, ఇట్స్ అ ప్రాబ్లం విత్ యువర్ మైండ్. ప్రార్థన చేసి దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీకు అట్లాంటి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళంటే నాతో టచ్లోకి వస్తే వీ కెన్ హెల్ప్. వీ హ్యావ్ ఫస్ట్ గే చర్చ్ ఇన్ అమలాపురం. ఓకే, మా గే చర్చ్ ఉన్నది. గేస్ మాత్రమే అటెండ్ అవుతారు ఆ చర్చ్కి. నేను గేని సపోర్ట్ చేయను, నేను గేను కూడా కాదు. ఓకే, చాలా ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్ క్లియర్. ఓకే, ఐఎమ్ నాట్ ఈవెన్ ఎ బైసెక్షువల్. బైసెక్షువల్ అంటే ఒక పక్కన గేతో ఉంటూ ఇంకో పక్కన భార్యతో ఉండటం. దెర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దట్. ఐఎమ్ నాట్ ఆల్సో నాట్ ఎ బైసెక్షువల్, ఐఎమ్ ఎ స్ట్రైట్ పర్సన్. ఐ హ్యావ్ వన్ వైఫ్, ఐ లివ్ విత్ హర్, రైట్? పక్కా చెప్తున్నా, రైట్? ఐఎమ్ ఐ క్లియర్? బట్ ఐ లవ్ గేస్ అండ్ లెస్బియన్స్. వాళ్ళు దాంట్లోంచి బయటకు రావాలనేటువంటి ఆశ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ట్విన్ సిటీస్లో, ఒక విధంగా ట్విన్ స్టేట్స్లో, ఒక విధంగా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎల్జీబీటీ కమ్యూనిటీకి ప్రాపర్ చర్చెస్ పెట్టడానికి దేవుడు నాకు మనసు ఇచ్చారు, నాకు నా భార్యకి. కాబట్టి 2012లో వీ స్టార్టెడ్ దోస్ చర్చెస్. వీ నౌ హ్యావ్ 11 చర్చెస్, 10 చర్చెస్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అండ్ 1 చర్చ్ ఫర్ గే. లాస్ట్ 15th నా వైఫ్ మీర్పేటలో ఫ్యూ ట్రాన్స్జెండర్స్తో కలిసి మాట్లాడింది. గాడ్ విల్లింగ్ వీ మే హ్యావ్ ఎ చర్చ్ ఇన్ హైదరాబాద్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఎ పాస్టర్, ఒక పాస్టర్ కావాలి, అప్పుడే మేము చేయగలుగుతాం. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ దాట్. సో ట్రాన్స్జెండర్స్కి పరలోకంలో స్థానం ఉన్నది యేసు ప్రభుని అంగీకరిస్తే. 3 రిఫరెన్సెస్ ఇస్తాను ట్రాన్స్జెండర్స్ గురించి. ఐజియా 56:3, యెహోవా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? షండు అని ఉంటుంది తెలుగులో. షండు అంటే నపుంసకుడు. షండుతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీకు నా నిత్య సింహాసనం, నా నిత్య రాజ్యములో నీకు స్థానం కల్పిస్తాను. ఎవరికి? షండుతో. రాజులు రాణుల కంటే ఉన్నతమైన నామం నీకు ఇస్తాను అని యెషయా గ్రంథం 56:3-4 వచనాల్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 19:12 వచనంలో నపుంసకులు 3 రకాలని చెప్తాడు. కొంతమంది పుట్టుకతో నపుంసకులు, దే ఆర్ బై బర్త్. కొంతమంది వేరే వాళ్ళు చేస్తే అయిపోయారు. వేరే వాళ్ళు చేస్తే అయిపోయారంటే, పూర్వకాలంలో రాజుల దగ్గర ఎవరైనా పనిచేస్తున్నారనుకోండి, రాణి దగ్గర ముఖ్యంగా, రాణి ఎవరైనా అబ్బాయిలతో క్లోజ్ అయిపోద్దామో అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్తో రాజు ఏం చేస్తాడంటే, రాణికి క్లోజ్గా వర్క్ చేసే వాళ్ళందరికీ క్యాస్ట్రేట్ చేసేస్తాడు. అంటే వాళ్ళ యొక్క సెక్స్ ఆర్గాన్ని కట్ చేసి పడేస్తాడు. దాన్నే క్యాస్ట్రేషన్ అంటారు. అప్పుడు వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అయిపోతారు. ఆ విధంగా డానియల్ ట్రాన్స్జెండర్ అని చాలామంది అనుకుంటారు. నెహేమియా ట్రాన్స్జెండర్ అని చాలామంది అనుకుంటారు. ఎస్తేర్ యొక్క ఆ యొక్క గ్రంథంలో చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఎందుకంటే క్వీన్కి క్లోజ్గా ఉన్న వాళ్ళంతా కూడా ట్రాన్స్జెండర్స్. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే,
కొంతమంది పరిచర్య కోసం ట్రాన్స్జెండర్స్ అయిపోతారు. అంటే ఏంటంటే, పూర్వకాలంలో కేవ్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బాగా నిగ్రహ శక్తి ఉపయోగించి వాళ్ళు సెక్షువల్ ఇన్స్టింక్ట్ని చంపేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే పరిచర్య చేయడానికి అది బాగుంటుందని ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మూడు కారణాలు. సో జీసస్ క్రైస్ట్ ఆ విధంగా చెప్పాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్ గాజా వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు ఆపి ఇథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకుడికి సువార్త చెప్పమంటే చెప్తే అతనికి బాప్తిజం ఇచ్చాడు. సో బైబిల్ ఈజ్ వెరీ మచ్ క్లియర్, ఇఫ్ ట్రాన్స్జెండర్ యాక్సెప్ట్స్ జీసస్ క్రైస్ట్ దే విల్ బీ ఇన్ హెవెన్.